ఉంటాడు, అది ఆడతాడు ఇది ఆడతాడు అంటే ఆయన కూర్చునే ఉంటున్నాడు. ఆయన కూర్చునేసే ఎత్తులో వీళ్ళు ఇరుక్కుంటున్నారు. ఆయన నువ్వు బయటికి రావట్లేదు, రోజు బయటకు వచ్చిన చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడు, రోజు ఇంట్లోనే కూర్చొని జగన్ వాళ్ళ పార్టీ ఎందుకు వరుసనే గెలుచుకుంటూ వచ్చింది. అయినా రోజు బయట రావడానికి ఆయన ఏమి ప్రతిపక్షంలో లేడు కదా, అధికార పక్షంలో. ఇంతకుముందు ఈయన చంద్రబాబు గారు వస్తుండేవాళ్ళు కదా, వారానికి 5 రోజులు బయటే తిరుగుతుండేవాడు కదా. బయట తిరిగినోడు ఎందుకు ఓడిపోయాడు? ఫస్ట్ ప్రాక్టికల్ థింగ్ ఒకటి ఉంటది, చంద్రబాబు గారు ఆలోచన ఏదని మనం ఎప్పుడు ధ్యానంలో ఉంటే ఆటోమేటిక్ మనకు ఓటేసేస్తారనేది ఆయన ఫీలింగ్ కరెక్ట్. ఒకప్పుడు సీఎంలు అంటే 6 నెలలకోసారి కనబడే రోజుల్లో ఈయన పద్దాకాగా తిరగడం అనేది పనికొచ్చింది. అది ఒకసారి అసెట్. మరి అదే చంద్రబాబు విపరీతంగా తిరిగిన తర్వాత 2004లో ఎందుకు ఓడిపోయాడు? ఇప్పటికి నెలకొసారి ఏదో పథకం రూపంలో ప్రజల్లోనే ఉంటున్నాడు, ఏదో సభ పెట్టి జిల్లాలో కనిపిస్తున్నాడు. ఆయనకి జనంలో తిరగడం ఇష్టం, తప్పులేదు, ఉండాలి. అట్లా రాజకీయ నాయకుడు అనేది జనంలో తిరుగుతాడు, కాకపోతే జనాలతో కూడా మాట్లాడాలి. ఆయన కార్యకర్తలతోనే మాట్లాడతాడు, కార్యకర్తలు కూడా కదా నాయకులతోనే మాట్లాడతాడు. జనంతో మాట్లాడతంటే ఇప్పుడు నువ్వు ఈ మంది మార్బలం వేసుకుని ఆయడంతా దుర్మార్గుడు వేస్ట్ గాడు ఈ మాట్లాడుకుంటా కూర్చోవడం కాకుండా సర్ప్రైజ్గా వెళ్ళు, జగన్ అయినా చంద్రబాబు అయినా కూల్గా వెళ్ళి ఏ పొలం దగ్గర కూర్చో, ఏంది అలా సమస్య, అంతకుముందు తన హయాంలో ఏముంది, ఇప్పుడేం జరుగుతుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇది స్కెచ్ చేసుకో. జగన్ అయినా అంతా బాగానే ఉందనుకుంటున్నాడు ఆయన. ప్రస్తుతం ఏంటంటే ఉన్న విధవల్లో మంచి విధవన్న రాజకీయం నడుస్తుంది తప్పించి అద్భుతమేం జరగట్లేదు, కాకపోతే బెటర్, అంతకుముందుతో పోల్చుకుంటే కొంచెం బెటర్ అంతవరకు. ఎందుకంటే వాళ్ళు ఆ రుణమాఫీలు చేయకపోవడం, డ్వాకరాలు, అన్యాయం అయిపోయారు వాళ్ళు. ఈయన ఏంటంటే డబ్బులు సమస్య ఒక పెద్ద తలనొప్పి ఏమైందంటే మీరు ఎవ్వడు డబ్బులు కట్టబాకండా, మీరు అందులోనే పెట్టేసి ఉంచండి, నేను వచ్చాక నేను కడతాను మీ ఇంటి కొడుకులాగా మీ ఇంటి అల్లుళ్ళలాగా అని చెప్పారు. సమస్య ఎక్కడ వచ్చింది? అందువల్ల ఇరుక్కుపోయారు వాళ్ళందరూ. డ్వాకరా మహిళలు నాకు తెలిసి చాలా మంది గ్రూప్ లోళ్ళు, వాళ్ళ కోపం ఎందుకు వచ్చిందంటే 10 లక్షల అప్పు తీసుకున్నారు వాళ్ళు, 10 లక్షల రూపాయల అప్పుకి వడ్డీ పడుతుంటది కదా, ఈయన ఏమన్నాడు మీరు ఎవరు కట్టద్దన్నారు,